జావాస్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకునే క్రమంలో ఇది మూడవ భాగం. గడిచిన రెండు వీడియోస్లో మనం వేరియబుల్స్ గురించి, బూలియన్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేసాం. సో ఇప్పుడు మనం ఆపరేటర్స్కి వచ్చాం. ఆపరేటర్స్లో మనకి 19 ఛాలెంజెస్ ఉన్నాయి, లెసన్స్ ఉన్నాయి. సో కొన్ని అయితే లాక్లో ఉన్నాయి, అది మేబీ నాకు తెలిసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటా, బట్ చూద్దాం. ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్ కంపారిజన్ ఆపరేటర్స్, ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. సో మనకి లాస్ట్ వీడియోస్లో వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా అసైన్ చేయాలి, అసైన్ ఆపరేటర్ తోటి ఎలా అసైన్ చేయటం, ఇవన్నీ నేర్చుకున్నాం. Now we learn compare these variables and their values with each other. ఇప్పుడేమో కంపారిజన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఉదాహరణకి 2 ≡ 2. సో ≡ అనే ఆపరేటర్ ద్వారా ఒక వాల్యూ ఇంకో వాల్యూ ఈక్వలా లేదా అనేది చెక్ చేయొచ్చు మనం. సో ఇక్కడ గెస్ ద అవుట్పుట్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎప్పుడులోనే కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకున్నారు, ప్రైస్ 1 అని, దానికి అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా 5 అని ఇచ్చారు. ఇంకోటి అలాగే ప్రైస్ 2 అని, దానికి వాల్యూ 10 అని ఇచ్చారు. కన్సోల్ డాట్ లాగ్లో ప్రైస్ 1 ≡ ప్రైస్ 2 అని అడుగుతున్నారు. అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ బూలియన్ వాల్యూ అయితే రావటం జరుగుద్ది నాకు తెలిసి. ఎలాగో ప్రైస్ 1 ప్రైస్ 2 ≡ కాదు కాబట్టి ఫాల్స్ అని రావాలి. ఒకసారి చెక్ చేద్దాం, ఫాల్స్ అని వచ్చింది. సో కండిషన్ ట్రూ అయితే మట్టుకి మనకి 2 అని వస్తుంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ≡ అనే ఈ ఆపరేటరు ఒక వాల్యూని ఇంకో వాల్యూని కంపేర్ చేయడానికి పనికి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఆబ్వియస్గా బూలియన్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది, యూ గాట్ ఫాల్స్ బికాస్ ప్రైస్ 1 అండ్ ప్రైస్ 2 ఆర్ నాట్ ఈక్వల్. సో ఇప్పుడు రెండు ఒకే వాల్యూ ఉంది, ఇప్పుడు ఏం వాల్యూ వస్తుందని అడుగుతున్నారు. మీరు చెప్పండి ఏమొస్తుందో. ట్రూ కదా, ఆబ్వియస్గా ట్రూ. సో ఇందాడ ≡ చూసాం, ఇప్పుడు ≠ చూద్దాం. ≠కి మనం వాడేస్తుంది ఎక్స్క్లమేషన్ మార్క్ ≡. సో ఇది ఆపరేటర్ అన్నమాట. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు, 5 ≠ 10 కదా. సో ఇప్పుడు దీనికి వాల్యూ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది, ఎందుకంటే ≠ కాబట్టి. సో ఇలాగే మీరు చేసుకుంటే వెళ్ళచ్చు, బాగా ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో దాని రీజన్ కూడా ఇచ్చారు మీకు ఎందుకు ట్రూ వచ్చింది అనేది. క్విజ్ మొదలైంది, వాట్ విల్ బి ద అవుట్పుట్? 10 ≡ 10 ట్రూవే వస్తుంది. సో ట్రూ మనకి గ్రీన్ కలర్లో వచ్చింది, అంటే మన ఆన్సర్ రైట్. అలాగే 10 ≠ 11. సో ఇక్కడ కండిషన్ కరెక్ట్ కాబట్టి ట్రూ వస్తుంది. ఇది కొత్తగా ఉంది, ఫాల్స్ ≡ ఫాల్స్. కండిషన్ కరెక్టే కాబట్టి ట్రూ అని వస్తుంది. సో మన అన్ని విధాలుగా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అలాగే లాజికల్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఛాలెంజ్ ఏదో ఉందంటున్నారు చూద్దాం. ఇన్ ద కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ బిలో వి యూస్ ఈక్వల్ ఆపరేటర్ టు చెక్ వెదర్ num1 అండ్ num2 హ్యావ్ ద సేమ్ వాల్యూ. చేంజ్ ద కోడ్ సో దట్ ద కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్స్ లాగ్స్ ట్రూ. ఓకే,
సో ఆబ్వియస్గా మనం ఏం చేయాలంటే కండిషన్ ట్రూ అవ్వాలంటే ఇక్కడ 5 అని మారుస్తే ట్రూ అవుతుంది. కంగ్రాట్స్ అంటున్నారు, గ్రేట్ జాబ్, కంటిన్యూ. అలాగే నాట్ ఈక్వల్ టు కూడా ఒక ఛాలెంజ్. సో దీంట్లో ఏమంటున్నారు, స్టేట్మెంట్ బిలో వి యూస్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ టు చెక్ వెదర్ నమ్ వన్ అండ్ నమ్ టూ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్. చేంజ్ ద కోడ్. ఓకే, ఇక్కడ కూడా మనం మార్చాలి. 4 అని మారుతుంది, నాట్ ఈక్వల్ టు. కంగ్రాట్స్. సో లెసన్ ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్ కంపరేషన్ పార్ట్ 2కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆల్రెడీ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నేర్చుకున్నాం, ఇంకా ఏమేమి కంపారిషన్స్ ఉన్నాయని చూద్దాం. గ్రేటర్ దెన్ ఆపరేటర్ ఒకటి, ఆబ్వియస్గా మ్యాథ్స్లో మనం ఎన్ని తెలుసుకున్నదే కదా, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. సో ఇక్కడ ప్రైస్ 1, ప్రైస్ 2 అలాగే ఏదైనా కంపారిషన్ చేయాలంటే ఇద్దరు ఉండాలి కదా. సో ప్రైస్ 1 అండ్ ప్రైస్ 2 తీసుకుని కంపారిషన్ చేస్తున్నారు. దీంట్లో ఏది ట్రూ అవుతే అది ట్రూ, ఏది ఫాల్స్ అవుతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అలాగే లెస్ దెన్ ఆపరేటర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రేటర్కి మనకి రైట్ సైడ్లో ఉండాలి ఎరో మార్కు, లెస్సర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇది మీకు ఎమ్ పక్కన ఉంటాయి రెండు ఎరోస్ కీస్ కీబోర్డ్లో. సో ఇలాగ మన కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్. సో కండిషన్స్ కంపారిషన్ ఆపరేషన్ ఎప్పుడు మనకి ఏంటంటే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఎందుకంటే రెండు ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని. సో ఇందాక నేను మాట్లాడినట్టు లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కూడా మనం కాంబినేషన్ వాడచ్చు. సో ఈ కాంబినేషన్లో చూడండి, 2 <= 1, అలాగే 2 > 1 ఆ కండిషన్. ఇది దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ 1, ప్రైస్ 2, ప్రైస్ 3 మూడు ఇచ్చారు. సో ప్రైస్ 1, ఓకే, ప్రైస్ 1 3 1 అండ్ 3 వచ్చి ఈక్వల్గా ఉంది. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2 పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే రెండు కండిషన్ చెక్ చేస్తుంది. ఉదాహరణకి దీని అవుట్పుట్ చూసి చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మన ఫాల్స్ వచ్చింది. ప్రైస్ 1 ఎంత ఉంది, 10 ఉంది. 10 > ప్రైస్ 2, 10 > 15 కాదు కదా, అందుకని ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ప్రైస్ 1 > ప్రైస్ 3. సో 1 వచ్చి 10, 3కి 10 ఉంది. అది గ్రేటర్ దెన్ కాకపోయినా ఈక్వల్ టు అయింది కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఏదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే మీకు అది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. అలాగే ప్రైస్ 1 10 ఉంది, ప్రైస్ 2 వచ్చి 15 ఉంది. సో ప్రైస్ 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటున్నాం. ఈక్వల్ టు అయితే కాదు, కానీ లెస్ దెన్ ప్రైస్ 1 కాబట్టి అది 2 అయింది. అలాగే ప్రైస్ 1 > ప్రైస్ 3. సో ప్రైస్ 1 అనేది 10, ప్రైస్ 3 అనేది 10, అది తక్కువైతే కాదు కానీ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇది ఎనీ కేస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే రెండు కండిషన్ చెక్ చేస్తుంది మనం తెలియకుండానే. ఒకటి గ్రేటర్ దెన్, ఇంతకుముందు సినారియస్లో డైరెక్ట్గా మనం గ్రేటర్ సింబల్ ఇస్తే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకే కండిషన్ చెక్ చేస్తుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి రెండు కండిషన్ చెక్ చేస్తుంది. ఆర్ కండిషన్ అంటారు దీన్ని. ఇది కానీ అది కానీ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీంట్లో ఏ కండిషను అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటాం కదా, అలా కాకుండా వేరే కండిషన్స్ కూడా ఉంటాయి, అది చూద్దాం తర్వాత వస్తుంది. సో ఇక్కడ వాట్ విల్ ద అవుట్పుట్ అని ఒక అడుగుతున్నారు, 2 > 1 ఫాల్స్ కదా.
థాట్ విల్ ద అవుట్పుట్ అని మళ్ళీ క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రైస్ వన్ వచ్చి వన్ ఉంది, ప్రైస్ టూ ఉంది, ప్రైస్ వన్, ప్రైస్ త్రీ. సో ప్రైస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ, ఫస్ట్ ట్రూ వస్తుంది. ప్రైస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు త్రీ, ప్రైస్ వన్ వాల్యూ వన్, టూ వచ్చి అది లెస్ దెన్ ఈక్వల్ టు కాదు కదా. ప్రైస్ వన్ లెస్ దెన్, ఓకే. రెండు టూ వస్తుంది, కరెక్ట్. సో నెక్స్ట్ ఇలాగే కంపారిజన్ ఆపరేటర్లో ఒక ఛాలెంజ్ ఉంది, లెస్ దెన్ ఆపరేటర్స్లో ఛాలెంజ్ ఉంది, అలాగే గ్రేటర్ దెన్లో ఒక ఛాలెంజ్, లెస్ దెన్ ఒక ఛాలెంజ్. సో ఆపరేటర్స్ సంబంధించి ఇదన్నమాట. ఇంకా మనం డీటెయిల్గా వెళ్దాం, ఇంకా మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి.